गम पद नीवर सत्तस्वर विद्यालोलं विदलित कालं विमल हृदय त्यागराज पालं नाद तन्मनिषं शंकरं नमामि। श्रियः कांताय कल्याण निधये श्रियः कांताय कल्याण निधये श्रियः कांताय कल्याण निधये निधये अर्थीनां निधये निधये अर्थीनां श्री वेंकट निवासाय श्रीनिवास आय श्रीनिवासाय श्रीनिवासाय मंगलम పాఠం లో మనం తాళాలు ఏడు చెప్పుకుంటున్నాం. అందులో ఐదు మనం పూర్తి చేసాం. మొత్తం ఏడు తాళాలు. ఈ ఏడు తాళాలు వేయడానికి అంగములు కావాలి, జాతులు కావాలి. ముఖ్యం మొత్తం మూడు మనకి తెలియాలి. జాతులు తెలియాలి, అంగములు తెలియాలి, తాళములు తెలియాలి. తాళములు ఎన్ని? ఏడు. సప్త తాళములు అవునా? అవి ఎన్నో తర్వాత చూద్దాం. జాతులెన్ని? ఐదు. బాగుంది. అంగములెన్ని? అది దెబ్బ అయిందా? ఇప్పుడు తాళములు ఎన్నో చూద్దాం ఒకసారి. ధ్రువ తాళము, మఠ్య తాళము, రూపక తాళము, జంప తాళము, తర్వాత త్రిపుట తాళము, అట తాళము, ఏకతాళము. ఓకే, ఇవి తాళములు ఏడే ఉన్నాయి. తర్వాత జాతులు అనుకున్నాం కదా, ఎన్ని జాతులు ఉన్నాయి? ఐదు. ఏమేమిటవి? త్రిస్ర జాతి. కొంతమంది తిస్ర జాతి అనాలని అంటారు, కానీ ఎక్కువ మంది త్రిస్ర అనేస్తారు. అది సంస్కృతంలా వినిపిస్తోంది. తి అంటే ఉత్త, తిస్ర అంటే ఏమిటో తప్పు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ తిస్రే కరెక్ట్. తిస్ర జాతి, చతురస్ర జాతి, ఖండ జాతి, మిశ్ర జాతి, సంకీర్ణ జాతి. ఓకే, తిస్ర జాతికి ఎన్ని క్రియలు? చతురస్ర జాతికి ఎన్ని క్రియలు? ఖండ జాతికి ఎన్ని క్రియలు? మరి మిశ్ర జాతికి ఎన్ని క్రియలు? సంకీర్ణ జాతికి ఎన్ని క్రియలు? ఒకసారి వేద్దామా, లఘువులు వేద్దామా. వీటినే జాతులు అంటారు, జాతి లఘువులు అంటారు. సో తిస్ర జాతి లఘువు 1, 2, 3. మరి చతురస్ర జాతి లఘువుకి ఎన్ని? 4 క్రియలు. 1, 2, 3, 4. ఖండ జాతి లఘువుకి 5. 1, 2, 3, 4, 5. మిశ్ర జాతి లఘువుకి 7 క్రియలు. 1, 2, 3, 4, 5, 6, 7. సంకీర్ణ జాతి లఘువుకి 9. 1, 2, 3, 4.
5 6 7 8 9 చెప్తారా చతురస్ర జాతికి ఎన్ని క్రియలు 4 ఖండ జాతికి ఎన్ని లఘు ఎన్ని క్రియలు 5 మిశ్ర జాతికి ఎన్ని క్రియలు 7 సంకీర్ణ జాతికి ఎన్ని క్రియలు 9 చతురస్ర జాతికి ఎన్ని క్రియలు చతురస్ర జాతికి ఎన్ని క్రియలు 4 నేనే చెప్పేస్తున్నాను అది అయిపోయింది కరక ఇప్పుడు అంగములు 3 అన్నాం కదా ఒకటి మొదటిది ఒక లఘు అంగములు ఒక లఘు అన్నమాట ఇది లఘు దెబ్బ వేసి వేళ్ళు వేస్తే లఘు అర్థమైందా దృతం అంటే దెబ్బ వేసి ఉసి వేస్తే ఉసి తర్వాత అనుదృతం అంటే ఒక దెబ్బ ఈ మూడు కలిపితే తాళములు అవుతాయి అన్నమాట అర్థమైందా ఓకే నౌ ఎన్ని తాళాలు మనం నేర్చుకున్నాం 5 తాళాలు నేర్చుకున్నాం ఏమేంటది ఏకతాళం రూపక తాళం వేసుకోండి రూపక తాళానికి ఎన్ని క్రియలు 6 చతురస్ర జాతి ఏకతాళానికి ఎన్ని క్రియలు 4 వెరీ గుడ్ మన మూడవ తాళం ఏమిటి తిశ్ర త్రిపుట ఎన్ని మనం వేసాం 1 2 3 4 5 6 7 సరిగ సరిగమ అన్నాం కదా సరే అయిపోయిందా మన తిశ్ర త్రిపుట తాళం అయిపోయింది తర్వాత ఏం పాడాం మిశ్ర జాతి సంపి తాళం పాడాం 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత ఏం పాడాం అటతాళం పాడాం ఖండ జాతి అటతాళం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అది 5 పాడాం ఇప్పుడు 5 తాళాలు పాడాం మళ్ళీ ఒకసారి పాడిద్దాం అన్నీ సరిగమ రిగమ ప గ మ ప ద మ ప ద ని ఉండండి ఆగండి ఆగండి మనం మాయామాడ కూడా పాడుతున్నాం ఇప్పుడు ఇందాక అంతా శంకరాభరణంలో పాడాం ఇప్పుడు కూడా మాయామాడ వద్దు శంకరాభరణంలో పాడదాం సరిగమ రిగమ ప గ మ ప ధ మ ప ప ధ ని స చ ని ధ ప ని ధ ప మ ధ ప మ గ ప మ గ రి మ గ రి స ఇప్పుడు రూపక తాళం పాడదాం చతురస్ర రూపక తాళం సరి సరిగమ రిగ రిగమ ప తెలిసిందే పాడండి సారి సారి శంకరాభరణాలు పాడాం ఇప్పుడు ఇది రూపకతాళం పాడాం త్రిశ్ర జాతి మన త్రిశ్ర త్రిపుట త్రిశ్ర త్రిపుట పాడదాం అది మోహన్లో పాడదాం ఏం పోయింది ఏది ఏ తాళంలో ఏ రాగంలోనూ పాడచ్చు ఎలాగ పాడతాం సారీగా సారీగా పారీగా రీగా పాధాగా ప గ ప ధ స సాధ ప సాధ గ ధ ప ధ ప ప గ రి ప గ రి సా ఇది మోహన్లో పాడాం ఏని ఏ రాగంలోనే పాడుకోవచ్చు ఇప్పుడు ఎన్నయ్యాయి 3 అయ్యాయి అవునా నెక్స్ట్ ఏమిటి ఇవి త్రిపుట తాళం అయింది ఏకతాళం రూపక తాళం త్రిపుట తాళం అయింది
నెక్స్ట్ ఏంటి 10 10 అక్షరాలు జంపతాళం అదే రాగంలో పాడదాం అది కూడా ఇంకో మా రాగం మార్చేద్దాం ఇంకో రాగం చేద్దాం ఏమంటంటే హిందోళ అనే రాగం ఉంది దాల్లో రి ప రెండు లేవు స గ మ ధ ని స స ని ధ మ గ స మీరు మన సామజ వర్గమన పాట విన్నారా సామజ వరగ విన్నారా ఆ రాగం అన్నమాట ఈ రాగం ఇది హిందోళ హిందోళలో ఏవే స్వరాలు లేవు రి ప పాడండి ఒకసారి స గ మ ధ ని స సాని రమ దీనిలో పాడదాం అది ఎలా ఉంటుంది సగమ సగమ సగ సగమ ధ సగమ సగ సగమ ధ గమ 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 ధని మధ 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 ని సని ద సని సని ద మ ని ద ని ర మ గ ధ మ ధ మ ధ మ గ స అర్థమైందా మీకు అయిందా అర్థమైందా దేని తాళం పాడేమని ఇప్పుడు జంపతాళం ఏ జాతి జంపతాళం మీ మిశ్ర జాతి జంపతాళం ఎన్ని క్రియలు ఎన్ని క్రియలు ఎన్ని క్రియలు అది ఓకే నెక్స్ట్ మనం ఇందాక ఏం పాడాం కండ్ల జాతి అటతాళం పాడాం ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు కండ్ల జాతి అటతాళం పాడాం ఇప్పుడు అది కూడా పాడదాం అదేలో పాడదాం చెప్పనా మోహన్ లాగే ఉంటుంది ధా ఉండకుండా నీ ఉంటుంది ధా బదులు నీ ఉంటుంది పాడదామా హంసధ్వని రాగం పాడండి అనండి సరీ గ ప నీ స అంతే పాడండి సరీ గ ప నీ స సాని ప గ రి స సమడి సరీ గ ప నీ స సాని ప గ రి స దీనిలో పాడదామా సరిగా సారిగా పాప రిగా ప రీగ ప నీని అలాగనమాట తెలిసిందా సరిగా రిగా ప రిగా ప రిగా ప నీని గా ప నీ హంసధ్వని రాగం హంసధ్వని రాగాల్లో ఏ స్వరాలు లేవు ఇంకా మా కూడా లేదు మా మా ధ రెండు లేవు ఇప్పుడు మనం పాడాం కదా ఇది ఏం తాళం అటతాళం అటతాళం ఏ జాతి అటతాళం ఖండ జాతి అటతాళం తెలిసింది కదా మళ్ళీ పాడు మళ్ళీ ఒకసారి పాడతారేంటి పాడండి కొంచెం స్పీడ్గా పాడదామా సరిగా సారిగా పాప రిగా ప రిగా ప నీ నీ గ
ga pa ni ga pa ni sa 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 ni pa sa ni pa ga ga pa ga ni pa ga ni pa ga ri ri pa ga ri pa ga ri అర్థమైందా? ఇప్పుడు ఇంకేం తాళాలు ఉన్నాయి? ఇంకో రెండు తాళాలు ఉన్నాయి. ఏమేమిటవి అంటే మఠ్య తాళం ఒకటి ఉంది, ధ్రువ తాళం ఒకటి ఉంది. ఇవి కష్టమైనవి. మఠ్య తాళానికి 10 అక్షరాలు, ధ్రువ తాళానికి 14 అక్షరాలు. ఇప్పుడు మఠ్య తాళం పాడదాం. మఠ్య తాళం పాడే ముందర ఒకసారి తాళం వేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఒక లఘువు ముందర ఉంది, తర్వాత ధృతం ఉంది, మళ్ళీ లఘువుతో ఆఖరి అవుతూ ఉంటుంది. అందుకని మళ్ళీ లఘువుతో మొదలు పెడుతూ ఉంటుంది. అందుకని కొంచెం కన్ఫ్యూషన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఓకే, ఇదే రాగంలో పాడదాం. మార్చుకోవచ్చు హాయిగాను, నేను అభోగి అని ఓ రాగం ఉంది. అభోగి, అభోగి కూడా 5 స్వరాలే అని ముందర చూపిస్తాను ఎలాగో. సరిగమదసాధమగరి రి గ ద స సా ధ మ గ రి మళ్ళీ స రి గ మ ద స సా ధ మ గ రి సా. ఇది పాడదామా చూడండి. స రి గ రి సా రి సరిగమా వచ్చినారే, మళ్ళీ నేను చూపిస్తాను చూడండి. సరిగరి మళ్ళీ సరిగరి సారి సరిగమా. దీనిలో చిత్రం ఒకటి ఉంది. ఇందాక రూపక తాళం పాడాను చూడండి. సారి సరిగమ రీగ రీగ ఇలా పాడాం. దానికి ఒక లఘువు చేరిస్తే మట్టి తాళం అయిపోయింది. దీనిలో రూపక తాళం కూడా ఉందన్నమాట. ఒక లఘువు ఎక్స్ట్రా ఇది, అది రూపక తాళం. ఒక లఘువు రూపక తాళం కలిపితే మట్టి తాళం అయిందన్నమాట. అర్థమవుతుందా నీకు? చూద్దాం మళ్ళీ పాడదామా. సారి గారి సారి సారి మా గ మ ద మ గ మ గ మ ద సా సా ద మ సా ద మ ద సా ద సా ద మ గ ద మ గ మ ద మ ద మ గ రి మగరి గ మగ మగరి సా. అర్థమైందా? ఇంకా కొంచెం కన్ఫ్యూషన్ ఉందా? మళ్ళీ పాడతారా? మళ్ళీ పాడండి. మీరంతా మీరే పాడగలరు, నేను నేను ప్రాంప్ట్ చేయను. ఓకే, సారి రి సారి గారి సారి గ మ రి గ మ గ రి గ మ ద రి గ మ ద. అక్కడ ఉంది, నువ్వు అందాక పా అన్నావు. చూసారా? మళ్ళీ ఒకసారి అభోగి రాగం పాడదాము, దాన్ని బట్టి మీరు సరి గ మ దసా పాడండి. సరి గ మ దసా సరి గ మ సరి గ మ సరి గ మ. నీకేం గమకం లేదు, గాకుంది. సారి సరి గ మ గ మ ద అనొచ్చు, ద అని అనొచ్చు. సరి గ మ ద సరి గ మ నీకి మళ్ళీ అంటున్నాను. సారి సరి గ మ మళ్ళీ సరిగా మానండి. సారి మళ్ళీ సరి గ మ దస దస. అర్థమైందా? ఇప్పుడు పాడదామా సారి. సారి గారి సారి
ga ma ri ga ma ga ga ma da ga ma da ma ga ma da ma da ni sa ni ekkada undi ippudu daaga anukuntunnam kada ni ekkada undi illa అర్థమైందిలే పా నీ రెండు లేవు పని లేని రాగం ఇది పని లేదనమాట ఈ రాగానికి అర్థమైందా మరి తప్పక పాడుకోలేదు ఈ మాట ధ్యానం పెట్టి పాడ మడి సారీ గారి సారీ సారీ గమ రీ గమ గారి గ మద గమ da ma ga ga da sa sa da ma da sa da sa da ma ga da ma ga ma da ma da ma ga ri ma ga ri ga Sari ga ma da sa padle Sari ga ma da sa annintiki ga makar pettukoledu Sari em ga makar ledu Sari ga ma akkada ga okate da sa da sa sa da ma ga ri sa sa da ma ga ri sa da ma sa da ma sa da ma sa da ma ga ri sa ga ri గారి స గా చిన్నది సరి సరిగా 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 మద సరిగా మద సరిగా మద స సాధా సాధా సాధమ సాధమగ సాధమగ సాధమగరి 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 స సాధమగరి స ఇదేం రాగం అభోగి 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 అది ఇప్పుడు మనం ఎన్ని రాగాలు చెప్పుకున్నాం హంసధ్వని సరిగ ప ని స సా ని ప గ రి స హంసధ్వని మోహన సరి గ ప ధ స సధ ప గ రి స శంకరాభరణం సరి గ మ ప ధ ని స స ని ధ ప మ గ రి స హిందోళ స గ మ ధ ని స స ని ధ మ గ స చూసారా ఎన్ని మొత్తం ఎన్ని మొట్టమొదటి మోహన మొదలు పెట్టాం తర్వాత శంకరాభరణం తర్వాత హిందోళ తర్వాత హంసధ్వని తర్వాత అభోగి ఐదు రాగాలు చెప్పుకున్నాము ఏ ఇంకొక అలంకారం చెప్పుకుంటే ఏడు అలంకారాలు అయిపోతాయి ఇప్పుడు ఎన్ని అలంకారాలు చెప్పుకున్నాం ఆరు అలంకారాలు చెప్పుకున్నాం మట్టితాళం చెప్పుకున్నాం ఇప్పుడు చతురు ఇప్పుడు చతురస్ర జాతి ధ్రువతాళం పద్నాలుగు క్రియలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మళ్ళీ మెల్లిగా వేద్దామా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఏంటి విషయం ఏంటంటే మూడు లఘువులు ఇలా వస్తాయి మూడు సార్లు ఒకటి ఒక లఘువు ఉంటుంది అప్పుడు ధృతం ఉంటుంది మళ్ళీ రెండు లఘువులు ఉంటాయి మళ్ళీ సరిగ్గా వేయండి ఎవరు తప్పకుండా లఘు అయిపోయి ధృతం ఇంకో రెండు లఘువులు ఇప్పుడు లెక్కెట్లు మొత్తం ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఒకటి ఓకే ఇది మళ్ళీ మళ్ళీ శంకరాభరణంలోనే మళ్ళీ పాడదాం శంకరాభరణంలో పాడదాం లేకపోతే మోహన్లో పడదాం త్వరగా అయిపోతుంది ఓకే ఇది ఏమంటే సరిగప్ప గారి సరిగారి
సరిగప గరి సరిగరి సరిగప ఓకే అలా అనాలి సరి గప గరి సరి గరి రి గప రి గప రి గప ద ప గ రి గప గ రి గప ద గప ద సా ధ ప గప అర్థమైందా లేదా? మళ్ళీ ఇంకొకసారి మీరు పాడగలరా? ఒక్కసారి ట్రై చేస్తారా? పాడండి. సరి గా పాగరి ఇక్కడికి ఒక ఒక లఘు అయిపోయింది, ఒక ఒకసారి తాళం అయిపోయింది అనమాట. నెక్స్ట్ తాళం రీ గా పాద పాగ పాద అయిపోయింది. మరి నెక్స్ట్ గప ద సాధ గప ద సా అయిపోయింది. సాధ పగ పాద సాధ పద సాధ ప ధ ప గ రి గ ప ధ ప గ ప ధ ప గ రి ప గ రి స రి గ ప గ రి గ ప గ రి స. మనం ఇప్పుడు ఏడు తాళాలు చెప్పుకున్నాం. మరి ఇంకొక నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుందామో ఆలోచించుకుని, మీకు ఏం కావాలో మళ్ళీ ఒకసారి ఇవన్నీ పాడుకుని మళ్ళీ నెక్స్ట్ స్టెప్స్ ఎక్కుదాం. ఓకే, తాళాలు ముఖ్యంగా మీరు మీకు రావాలి కనుక తాళాలు కొన్ని రాగాలు చెప్తాం. ఓకే, మంచిదమ్మా. నమస్కారం. అందరికీ ఆశీర్వచనాలు.